వసుధరా, నువ్వు మంచి అమ్మాయివి. ఏ విషయంలోనూ ఎలాంటి పంతాలకు వెళ్లకుండా, రిషి సర్ని ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. రిషి సర్ మాట వినాలి. రిషి సర్ని నొప్పించొద్దు, సరేనా? సరే. సార్, వెళ్దాం, పదండి. ఏమైంది సార్? ఈ సారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సార్. ఏంటిది, రిటర్న్ గిఫ్టా? వస్తారా? నేను మా ఇంట్లో ధైర్యంగా ఈ అమ్మాయే నాకు కాబోయే భార్య అని చెప్పాను కదా. నేను వసుధారాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పలేదని ఎవరున్నారు సార్? మరి నువ్వేం చెప్తావో నాకు చెప్పు. వినడానికి నాకు బాగుంటుంది కదా. సరే సార్, చెప్తాను, కాని ఒక కండిషన్. లవ్ కండిషనా? కాదు సార్, లవ్లీ కండిషన్. నేను మా అమ్మకి మీ గురించి ఏం చెప్తానో మీకు చెప్పాలంటే
ఈ ఉంగరం మీరు నాకు పెట్టాలి. ఇప్పుడా? ఇప్పుడే సార్. అంటే అవన్నీ కార్యక్రమాల తర్వాత పెట్టుకుంటారు కదా, బిందెలో ఉంగరాలు వేయడాలు, ఉంగరాలు మార్చుకోవడాలు ఇవన్నీ సార్. వాటి దారి వాటిదే. ఇప్పుడు ఉంగరం మీరు నా వేలికి తొడిగితేనే నేను చెప్తాను, లేకపోతే లేదు. అంతేనా? అంతే సార్. మొండిదానివి కదా? కాదు సార్, జగమొండిని. సరే, నదికి వరదల్లి